హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి, అదేవిధంగా మన వాట్సాప్లో కూడా కొన్ని ముఖ్యమైన విలువైన కామెంట్స్ ఉన్నాయండి. వాటికి సంబంధించి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈరోజు సౌదీ అరేబియాకి సంబంధించి పెద్దగా న్యూస్ అనేది లేదండి. కాబట్టి ఎవరైతే గత 10-15 రోజులుగా మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని కామెంట్ చేసి ఉన్నారో, అదేవిధంగా మన యొక్క వాట్సాప్లో కూడా కొన్ని కామెంట్ చేసి ఉన్నారో, వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేశారంటే సౌదీ అరేబియాకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ వస్తూ ఉంటాయి. ముందుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు సంబంధించి, ఇండియా నుండి సౌదీ అరేబియాకి వెళ్ళే డైరెక్ట్ ఫ్లైట్లపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయండి. ఎవరైతే హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో అలాంటి వారు కానివ్వండి, లైక్ డాక్టర్లు, నర్సులు కానివ్వండి, సౌదీ ఆరామ్కోలో పనిచేసే వాళ్ళు, సౌదీ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, ఇలాంటి వారు మాత్రం ఇండియా నుండి సౌదీ అరేబియాకి డైరెక్ట్ ఫ్లైట్ల ద్వారా, అంటే చార్టర్డ్ ఫ్లైట్ల ద్వారా ట్రావెల్ చేయవచ్చు. కానీ మనలాంటి వాళ్ళు, లైక్ డొమెస్టిక్ వర్కర్లు కానివ్వండి, వర్కింగ్ వీసా పనిచేసే వాళ్ళు, కంపెనీలో పనిచేసే వాళ్ళకు మాత్రం ఇంకా పర్మిషన్ లభించలేదు. సో మనం మాత్రం కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయవలసిన అవసరం ఉందండి. మన ఇండియన్ అంబాసిడర్ యూసఫ్ సయ్యద్ గారు కూడా ప్రతిరోజు సౌదీ అధికారులతో మీటింగ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఫ్లైట్లకు సంబంధించి ఎటువంటి ఫలితం అయితే రాలేదండి. మేబీ నాకు తెలిసి నెల చివరి వరకు ఒకవేళ ఇండియా నుండి సౌదీ అరేబియాకి డైరెక్ట్ ఫ్లైట్లు ఓపెన్ చేయకపోయినా, వయా కనెక్టింగ్ దేశాలు లైక్ ఒమన్ కానివ్వండి, బహ్రెయిన్, ఆ తర్వాత దుబాయ్ కానివ్వండి, నేపాల్, మాల్దీవ్స్, ఇవి మాత్రం ఓపెన్ చేసే అవకాశం ఉంది. కానీ ఎవరైతే ఇండియా నుండి సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో, అది డైరెక్ట్ కానివ్వండి లేదంటే వయా కనెక్టింగ్ దేశాల ద్వారా కానివ్వండి, కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోండి. అది కూడా ఇండియాలో ఉన్న వాళ్ళు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే తీసుకోండి బ్రదర్. ఎందుకంటే మనకు చాలా సమయం ఉంది, ప్రస్తుతానికైతే మనకు ఫ్లైట్లు లేవు కాబట్టి ప్రశాంతంగా ఇక్కడే ఉన్నాము. వెళ్ళండి, మీకు దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇంక తర్వాత విషయానికి వస్తే, మన యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, అదేవిధంగా మన వాట్సాప్లో కూడా కొన్ని ముఖ్యమైన కామెంట్స్ ఉన్నాయండి. వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ముందుగా తిరుపతి నాయక్ గారు కామెంట్ చేశారు. నమస్తే అన్న, నేను సౌదీ అరేబియాలో ఫైజర్ వ్యాక్సిన్, అంటే ఫస్ట్ డోస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇండియాకి ఎగ్జిట్ వెళ్తున్నాను. సో ఇండియాకి వెళ్ళిన తర్వాత రెండవ డోస్ తీసుకోవచ్చా? బ్రదర్ నాయక్ గారు, మీరు చూడండి, మీరు సౌదీ అరేబియాలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇండియాలో ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వడం లేదండి. ఇండియాలో ఓన్లీ కోవిషీల్డ్ ఇస్తున్నారు, తర్వాత కోవాక్సిన్ ఇస్తున్నారు, తర్వాత రష్యాకు సంబంధించిన మరొక వ్యాక్సిన్ అయితే ఇస్తున్నారు. కానీ ఫైజర్కి సంబంధించి వ్యాక్సిన్ ఇండియాలో ఇవ్వడం లేదు. సో మీరు ఎగ్జిట్ మీద ఇండియాకి వస్తున్నారు, మళ్ళీ ఇతర వేరే దేశాలకు మేము ట్రావెల్ చేయము, ఇండియాలోనే ఉంటామనుకుంటే ఇండియాకి వచ్చేయండి. లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే దేశాలకు, అది దుబాయ్ కానివ్వండి, మళ్ళీ రిటర్న్ సౌదీ కానివ్వండి ట్రావెల్ చేయాలి అనుకుంటే కంపల్సరీ రెండు డోసులు అక్కడే ఆగి రెండు ఇంజెక్షన్లు తీసుకోండి. ఇంకా తర్వాత కామెంట్ విషయానికి వస్తే, ఇస్మాయిల్ షేక్ గారు కామెంట్ చేశారు. అస్సలాము అలైకుమ్ భాయ్, సౌదీ అరేబియాలో సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? బ్రదర్ చూడండి మనకు, వాలేకుమ్ అస్సలాం ముందుగా బ్రదర్ చూడండి మనకు సౌదీ అరేబియాలో ఇంకా రెండో డోస్కి సంబంధించి ఎటువంటి న్యూస్ రాలేదండి. ఓకేనా, ప్రజెంట్ అయితే ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే రెండో డోస్ ఇస్తున్నారు. నాకు తెలిసి 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు మన అజ్నబీలు ఎవరు ఉండరు, ఇది ఓన్లీ సౌదీ వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇంకా మన విషయానికి వస్తే, అజ్నబీల విషయానికి వస్తే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. మేబీ నాకు తెలిసి 4 మంత్స్ నుంచి రెండవ డోస్ అనేది ఇవ్వడం లేదు. నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఈ నెల చివరి నుంచి రెండవ డోస్ స్టార్ట్ చేయొచ్చండి. కాబట్టి మీరు ఈ నెల చివరి వరకు వెయిట్ చేయండి. ఇంకా తర్వాత కామెంట్ విషయానికి వస్తే, గణేష్ అన్న గారు కామెంట్ చేశారు. హాయ్ అన్న, ఫస్ట్ డోస్కి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాను, ఇంకా సెకండ్ డోస్ కోసం ఇంకా పోలేదండి. సెకండ్ డోస్కి వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వచ్చా? ఏదైనా ప్రాబ్లం అవుతుందా? అంటే అన్నగారు ఏం చెప్తున్నారంటే, ఇండియాలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు, ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ కోసం ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ సెకండ్ డోస్ కోసం వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్తే అక్కడ పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని చెప్పి మనకు గణేష్ అన్నగారు కామెంట్ చేశారండి. బ్రదర్, మీరు వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఒకసారి పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చేదానికి ట్రై చేయండి. మేబీ నాకు తెలిసి ఒకసారి మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ సెకండ్ డోస్ కూడా ఆటోమేటిక్గా ఆధార్ కార్డ్ నెంబరే తీసుకుంటుంది. బ్రదర్, మీరు ఆధార్ కార్డ్ మీద వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురితో నేను మాట్లాడి ఉన్నాను, అది కాజ్వే నుంచి ఒక ఆయన వెళ్ళాడు, అదేవిధంగా బై ఫ్లైట్ ద్వారా, అంటే బహ్రెయిన్ నుంచి ఫ్లైట్ ద్వారా కూడా మరికొంతమంది సౌదీ అరేబియాకి ట్రావెల్ చేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆధార్ కార్డ్ నెంబర్తో వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ మీరు సౌదీ అరేబియాకి ట్రావెల్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకు ముఖ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయవలసి ఉంటుంది, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళైతే మరొక వీడియో కూడా, అంటే మనకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సౌదీ అరేబియాకి సంబంధించిన వెబ్సైట్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో నేను మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే ఆధార్ కార్డు మీద ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారో వాళ్ళు మాత్రం అలాగే ఉండండి.
ఇప్పుడు కొత్తగా ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోబోతున్నారో వారు మాత్రం కంపల్సరీగా మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్లు ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ తర్వాత కామెంట్ విషయానికి వస్తే జీవీఎస్ రెడ్డి గారు కామెంట్ చేశారు, అన్న ఫేస్ మాస్క్ ఫైన్ 1000 రూపాయలు వచ్చింది, దాన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చా? బ్రదర్, ఫేస్ మాస్క్ ఫైన్ వచ్చిన తర్వాత కంపల్సరీ కట్టవలసిందండి. కానీ ఈ ఫేస్ మాస్క్ ఫైన్ మన పైన ఉన్నా కూడా మనం చుట్టి మీద ఇండియాకి ట్రావెల్ చేయొచ్చండి. సో మనకు ఫేస్ మాస్క్ ఫైన్ అనేది కంపల్సరీగా కట్టవలసి ఉంటుంది. ఒకవేళ మీరు కట్టలేని పరిస్థితిలో ఉన్నా కూడా సౌదీ నుంచి ఇండియాకి చుట్టి మీద ట్రావెల్ చేయొచ్చు. చాలామంది ఆల్రెడీ మన వాళ్ళు వచ్చి ఉన్నారు కూడా. ఓకేనండి. ఒకవేళ మీరు అమౌంట్ పే చేయాలి అనుకుంటే మీ యొక్క మొబైల్ బ్యాంకింగ్ ద్వారా, అంటే మీకు ఎన్సీబీలో కానివ్వండి, అల్రాజ్లో కానివ్వండి, ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఉన్నట్లయితే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. లేదంటే మీ యొక్క అప్షర్ నుంచి కూడా ఈ యొక్క 1000 రూపాయల ఫైన్ మీరు పే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత కామెంట్ విషయానికి వస్తే గంగా ప్రసాద్ అన్నగారు మెసేజ్ చేశారు, అన్న నా పేరు మీద అంటే నా అకామా మీద హురూఫ్ ఉంది, ప్రజెంట్ నా దగ్గర అకామా కూడా లేదు, ఓన్లీ పాస్పోర్ట్ మాత్రమే ఉంది. నేను ఇండియన్ ఎంబసీకి వెళ్తే ఎంబసీ వారు నాకు ఇండియాకి పంపిస్తారా, ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని చెప్పి గంగా ప్రసాద్ అన్నగారు కామెంట్ చేశారండి. అన్న మన ఇండియన్ ఎంబసీ వారికి మీకు ఇండియాకి పంపించారన్న. మీరు ఇండియన్ ఎంబసీకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని మనం ఫిల్ చేయాలి. అంటే మీ పేరేంటి, మీ పాస్పోర్ట్ నెంబర్ ఏంటి, మీ అకామా నెంబరు, మీ కఫీల్ నెంబరు, మీ కఫీల్ పేరు, ఇవన్నీ అందులో డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని మనం ఫిల్ చేసిన తర్వాత, అంటే మీరు ఫిల్ చేయకపోయినా అక్కడ ఉన్న అధికారులు ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత మీకు పేపర్ ఇస్తారు, మీ దగ్గర టోకెన్ నెంబర్ మాదిరిగా ఒక పేపర్ ఇస్తారు. ఆ తర్వాత మీ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో సౌదీ లేబర్ ఆఫీస్ వాళ్ళకి పంపిస్తారు. అక్కడి నుంచి ఎగ్జిట్ పేపర్ వచ్చిన తర్వాత ఇండియన్ ఎంబసీ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. ఆ తర్వాత డైరెక్ట్గా మీరే ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఎగ్జిట్ పేపర్ తీసుకోవాలి. ఆ తర్వాత డబ్బులు మీవే టికెట్ పెట్టుకొని సౌదీ నుంచి ఇండియాకి ట్రావెల్ చేయాలండి. సో దీనికోసం 1 రూపాయి కూడా మనం ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇండియన్ ఎంబసీ మీకు దగ్గరలో ఉంటే డైరెక్ట్ ఇండియన్ ఎంబసీకి వెళ్ళండి. లేదు ఎంబసీ ఎక్కడో రియాద్లో ఉంది, నేను బయట ఉన్నానంటే లింక్ రిసెప్షన్లో ఇస్తాను. మీరు ఆన్లైన్లో అంటే మీ మొబైల్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ వల్ల అయితే మీరు అప్లై చేయండి. లేదంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, నాకు మెసేజ్ చేసినా కూడా నాకు మీ యొక్క డాక్యుమెంట్, మీ యొక్క పాస్పోర్ట్లు కానివ్వండి, అకామా నెంబర్లు ఇవన్నీ నాకు ఇచ్చారంటే నేనే మీకు అప్లై చేయిస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా అన్న? ఫ్రెండ్స్ ఇంకా తర్వాత కామెంట్ మనం చూసినట్లయితే నరేష్ అన్నగారు మెసేజ్ చేశారండి, హురూఫ్ కేసు ఉండి ఎంబసీ ద్వారా ఇండియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త వీసా ద్వారా సౌదీ అరేబియాకి తిరిగి రావచ్చా? అంటే అన్నగారు ఏమంటున్నారంటే సౌదీ అరేబియాలో హురూఫ్ కేసు ఉండి అది పోలీసు వాళ్ళు పట్టుకున్నా లేదంటే ఎంబసీ వాళ్ళు ఎగ్జిట్ పేపర్ ఇప్పించి ఇండియాకి పంపించినట్లయితే మళ్ళీ వెంటనే మళ్ళీ సౌదీ అరేబియాకి కొత్త వీసా తీసుకుని రావచ్చా అని చెప్పి నరేష్ అన్నగారు అడుగుతున్నారండి. బెదర్ చూడండి, ఒకసారి మన మీద హురూఫ్ పడిందంటే మనం సౌదీ అరేబియాకి 5 సంవత్సరాల వరకు వెళ్ళలేము. ఓకేనా అండి? ఒకసారి మన హురూఫ్ కేసు మీద మనం ఎగ్జిట్ తీసుకుని ఇండియాకి వచ్చినట్లయితే 5 సంవత్సరాల వరకు సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయలేము. కానీ ఒకవేళ ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే ఉమ్రా కానివ్వండి, హజ్ కానివ్వండి చేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కొత్త వీసా, వర్కింగ్ వీసా మీద మాత్రం 5 సంవత్సరాల వరకు సౌదీ అరేబియాకి వెళ్ళలేము. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సౌదీలో ఉన్న మన తెలుగు వారందరూ కూడా మా ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి బ్రదర్. సరే, ఇంకా రేపటి వీడియోలో సౌదీ అరేబియాకి సంబంధించి మరికొన్ని విశేషాలతో రేపు మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.